వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు. ప్రయత్నించి చూడు. పోయేదేముంది? గెలిస్తే సంతోషం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. ఆనందం వస్తువులలో ఉండదు, అది మన మనసులో ఉంటుంది. సుఖశాంతులు సంపదలలో లేవు, మనం సంతృప్తి పడటంలో ఉంటుంది. ఎంత సాధించినా సంతృప్తి లేని జీవితానికి శాంతి అనేది ఉండదు. ఎదుటి వాళ్ళు నిన్ను నమ్మడం లేదు అని ఆలోచించడం కన్నా ఒకరిని నమ్మించాల్సిన అవసరం నాకేంటి అనుకో. నిన్ను నువ్వే గెలిచినట్టే. వాడకం లేకపోతే నీరు పాచిపడుతుంది, ఇనుము తుప్పు పడుతుంది. అలాగే మాటలు లేకపోతే మమతలు మాయమవుతాయి, బంధాలు బలహీనత పడతాయి. ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది. అది ఎప్పుడు జారిపోతుందో ఎవరికీ తెలియదు. అందుకే ఎవరి మీద ఎక్కువ ఆశలను పెంచుకోకుండా ఉండటమే మంచిది. మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు మనం వారికి దూరంగా ఉండటమే మంచిది. ఎంతసేపు మనమే కావాలి అనుకుంటే సరిపోదు, అవతలి వారు కూడా అనుకోవాలి. నీతి కోసం బ్రతుకు, నిజాయితీ నిన్ను బతికిస్తుంది. సత్యం కోసం బ్రతుకు, ధర్మం నిన్ను రక్షిస్తుంది. మంచి కోసం బ్రతుకు, మానవత్వం నిన్ను కాపాడుతుంది. కుండలు వేరైనా మట్టి ఒకటే, నగలు వేరైనా బంగారం ఒకటే, ఆవులు వేరైనా పాలు ఒకటే, దేహాలు వేరైనా పరమాత్మ ఒక్కడే అని తెలుసుకున్నవాడే జ్ఞాని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.